సిటీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. సిటీలోని కాప్రా, ఉప్పల్, మల్కాజ్గిరి, అంబర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చార్మినార్, సంతోష్ నగర్ లో భారీ వర్షం పడుతోంది. మలక్పేట్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. మరిన్ని వెదర్ అప్డేట్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడొచ్చు, డీటెయిల్స్ ఏంటి? రాజేంద్ర, నిజానికి నైరుతి ఋతుపవనాల సీజన్ నార్మల్ గా సెప్టెంబర్ 30 ముగియాలి. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించేందుకు 10-15 రోజులు సమయం పడుతుంది. అయితే మనం చూసాం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా తెలంగాణను పూర్తిగా నిరాశపరిచాయి. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల సీజన్ లో 13% లోటు వర్షపాతం నమోదైంది. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో మాత్రం మంచి వర్షాలు కురిశాయి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో దాదాపు 30% సర్ప్లస్ రెయిన్ఫాల్ నమోదైంది. ఇవాళ సాయంత్రం కూడా ఒక్కసారిగా వాన ప్రారంభమైంది. ఇప్పుడు మెల్లగా ప్రారంభమైన వాన ఇప్పుడు భారీ, అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షం సిటీ అంతటా కూడా కురుస్తోంది. మొదట ఉప్పలు, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో ప్రారంభమై ఇప్పుడు దాదాపు సిటీలో అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే 2 వెదర్ సిస్టమ్స్ తెలంగాణకు సమీపంలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉత్తర ఒడిశా నుంచి కేరళ వరకు ఒక ఉపరితల ద్రోణి, అంటే అప్పర్ ఎయిర్ ట్రఫ్ అంటారు. ఈ ట్రఫ్ ఒడిశా ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా కేరళకు వెళ్తోంది. ఈ ట్రఫ్ వల్ల మనం చూస్తున్నాం, అంటే నార్మల్ గా ఋతుపవనాల కాలంలో కురిసే వర్షంలో ఎక్కువ ఉరుములు మెరుపులు ఉండవు. కానీ ఇవాళ ఇప్పుడు హైదరాబాద్ లో పడుతున్న వానలో చాలా వరకు మనం చూస్తున్నాం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం ఎక్కువగా కురుస్తోంది ఈ ట్రఫ్ ప్రభావంతో. అదేవిధంగా రాయలసీమను ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండింటి ప్రభావంతో సిటీలో ఇప్పుడు వర్షం పడుతుంది. ఇంకొక 15-20 మినిట్స్ నుంచి 30 నిమిషాల వరకు వర్షం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొట్టమొదలు నార్త్ పార్ట్, అంటే ఉత్తర హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో వర్షం ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు సిటీ అంతటా కూడా వర్షం అందుకుంది. అయితే సాయంత్రం వేళ కావడం కూడా ఒకటి నిజంగా సాయంత్రం పూట కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఇవాళ గాంధీ జయంతి ఒకటి సెలవు కావడం, అదేవిధంగా చాలా వరకు చాలా మంది సిటీని వీడి ఇంకా దసరా నుంచి దసరా ఫెస్టివల్ వెళ్ళి చాలా మంది ఇంకా తిరిగి కూడా రాలేదు. సో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు, కానీ ఇదే కంటిన్యూస్ గా ఒక 1 అవర్ పాటు పడితే మాత్రం డెఫినెట్ గా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా సిటీలో ఉంటాయి. ఈ వాతావరణ శాఖ ఏం చెప్తుంది అంటే 2-3 రోజుల పాటు హైదరాబాద్ లో ఇదే విధంగా వర్షాలు పడతాయి. కారణం ఏంటంటే ఉపరితల ఆవర్తనం ఒకటి రాయలసీమకు సమీపంలో ఉంది. అదేవిధంగా ఈ అప్పర్ ట్రప్ ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కేరళ వరకు కొనసాగుతూ ఏదైతే ఉందో దానివల్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుంది. నార్మల్ వర్షమే కాకుండా థండర్ స్టామ్స్ అంటారు, ఈ థండర్ స్టామ్స్ తో కూడిన వర్షం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటివరకు సిటీలో మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, అదేవిధంగా అంబర్పేట్, ముషీరాబాద్, చార్మినార్ ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. థండర్ స్టామ్స్ వల్ల డెఫినెట్ గా అంటే ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం అయితే సిటీలో పడుతుంది. కంటిన్యూస్ గా ఈవినింగ్ టైంలో కనుక వర్షం పడితే కనుక డెఫినెట్ గా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది అడిషనల్ గా బోనస్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల సీజన్ ఈసారి తెలంగాణను పూర్తిగా నిరాశపరిచింది. ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల్లో కూడా 20-30 కొన్ని జిల్లాల్లో పెద్దపల్లి, జగిత్యాల లాంటి జిల్లాల్లో
37-38% పైగా లోటు వర్షపాతం నమోదైంది. సో ఋతుపవనాల సీజన్ ముగిసింది, అయితే ఇంకా ఋతుపవనాలు మాత్రం పూర్తిగా వెళ్ళిపోలేదు. నార్మల్ గా సెప్టెంబర్ 30 వరకు ఋతుపవనాల సీజన్ ముగుస్తుంది అని చెప్తారు. అయితే ఈసారి ఋతుపవనాలు కొంత ఆలస్యంగా నిష్క్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల నుంచి ఋతుపవనాలు నిష్క్రమించాయి. అయితే వాతావరణ శాఖ చెప్పింది ఏంటంటే ఇంకొక వారం రోజులు కూడా తెలంగాణలో వర్షాలు ఉంటాయి. ఎస్పెషల్లీ 6 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్ మధ్య ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ తెలంగాణ అంతటా కూడా అని చెప్తున్నారు. సో ఈ పడే వర్షం అంతా కూడా బోనస్ అని చెప్పాలి, ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పడితే డెఫినెట్ గా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, రోడ్లు కూడా బాగవుతూ ఉంటాయి. ఇది మనం చూస్తూనే ఉంటాం. బట్ ఎస్పెషల్లీ జిల్లాలో పంటలకు, ఖరీఫ్ పంటలకు ఇది ఎంతగానో మేలు చేకూర్చే అంశం. ముఖ్యంగా ఈ ఉదయం నుంచి కూడా మహబూబ్ నగర్, ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో మంచి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు సాయంత్రం వికారాబాద్ కానీ అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లాలు అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. సో సిటీలో ఇంకొక 15-20 మినిట్స్ ఈ వర్షం కొనసాగే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్ భరత్, థ్యాంక్ యూ.